బిగ్ బాస్ లో వీకెండ్ లో ముఖ్యంగా సాటర్డే నాడు నాగార్జున ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని ఖచ్చితంగా ఖండించే తేరతాడు అయితే ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని ఎపిసోడ్స్ మాత్రం ఆశించినంత మేర ఎవరిని ఏమీ అనకపోవచ్చు నిజానికి పోయిన వారం కూడా ప్రియా విషయంలో నాకు చేసిన తప్పు ఈ వారం ముంచిందని చెప్పుకోవాలి అయితే మితిమీరిన చదువు వల్ల ఏమో తెలియదు కానీ ప్రియా మాత్రం లహరి అలాగే రవి విషయంలో అనకూడని మాటలు పదే పదే నామినేషన్స్ మొత్తం అంటూ చాలా పెద్ద ఇష్యూనే చేసేసింది నిజానికి ప్రియా గారు మొదటగా లహరి వచ్చి తనని నామినేట్ చేసినప్పుడు తను ఏమంది అంటే నీకు నువ్వు వేరే అమెన్ తో బిజీగా ఉన్నావు అని అంది దాంతో ఎవరితో ఏదో చెప్తారా అంటే రవితో మానస్తో అని చెప్పేసి వదిలేసింది ఆ తర్వాత మళ్ళీ ప్రియా లహరిని నామినేట్ చేసేటప్పుడు మళ్ళీ అదే మాట మాట్లాడింది అంటే నువ్వు మగవాళ్ళతో బిజీగా ఉన్నావు మగవాళ్ళతో బిజీగా ఉన్నావు అని అందనమాట అయితే ఆ విషయంలో మీరు గుచ్చి గుచ్చి ఆ మాట అనద్దు అని లహరి అంది అయితే ఈ రోజు జరగబోయే ఎపిసోడ్లో నాగార్జున ఖచ్చితంగా ప్రియా గారిని అనబోతున్నాడు అది ఏంటి అంటే నీకు వేరే ఒక ఒక ఇంటి సభ్యురాలు లేదా ఇంటి సభ్యుడు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉన్నా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా నీకేమైనా ప్రాబ్లం ఉందా ప్రియా అని అడుగుతా అడగబోతున్నాడు అంటే అది లేదు సార్ నేను చూసిందే చెప్పాను అంటే చూసింది చెప్పడానికి అసలు అక్కడ సందర్భం ఏంటి అక్కడ సందర్భం లేదు కదా నేను ఎవరైనా మీరు ఏం చూసారని అడిగారా అయితే చూసిందే చెప్పాను చూసిందే చెప్పాను అని ప్రియా నాగార్జున గారి దగ్గర కూడా మాట్లాడటం ప్రయత్నిస్తుంది కానీ నాగార్జున ఏమంటాడంటే మీరు చూసిందే చెప్పారు కానీ అక్కడ చూసిందే చెప్పాల్సిన అవసరం ఏంటి వాళ్ళు ఏమీ చేయకూడదు లేదు కదా వాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు అయినా నువ్వు నీతో ఎందుకు తను రాయపో పెంచుకోవటం లేదు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలే తప్ప వేరే వాళ్ళతో అమ్మాయి మాట్లాడితే నీకెందుకు ఆ అమ్మాయి కెరీర్ మీద కానీ లేకపోతే అమ్మాయి ఇష్యూ మీద నో ఇక్కడ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎవరినైనా హక్ చేసుకోవచ్చు హగ్ ఈస్ రియల్లీ ఫ్రెండ్లీ అని నాగార్జున ప్రియాకు వార్నింగ్ ఇస్తాడు అయితే ప్రియా కూడా కవర్ చేయడానికి సార్ నేను ఫ్రెండ్లీ అనే మాట కూడా మాట్లాడాను హక్ చేసుకుంటుంది ఫ్రెండ్లీ అని అడిగాను అంటే అక్కడ నాగార్జున ఒకటే పాయింట్ రైజ్ చేస్తాడు అదేంటి అంటే ఒకవేళ నువ్వు చూసిందే చెప్పినప్పుడు తప్పు కాదు అని అనిపించినప్పుడు అసలు ఆ టాపిక్ అక్కడ ఎందుకు తీసుకురావాలి నువ్వు అక్కడ నీకు అది తప్పు అనిపించింది సో నువ్వు తప్పుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించావు సో నువ్వు ప్రొజెక్ట్ చేసే క్రమంలో అందరు నీ మీద పడిపోయేటప్పటికీ నువ్వు నీ మాట మార్చేసావు అని ప్రియా దగ్గర ప్రియాని ఒక రకంగా కోపంతోనే మందులిస్తాడు వాళ్ళ నాగార్జున దాంతో లహరి ఏమి మాట్లాడుకుండా ఉంటుందండి లహరి దగ్గరికి తర్వాత వెళ్తాడు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రియా గారు చేసింది చాలా పెద్ద తప్పు లహరి ఎలాంటి మనిషనా అయి ఉండి ఉండొచ్చు కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు ఆడ మగ అన్న తేడా అసలు లేదు ఏదైనా కొన్ని కొన్ని విషయాల్లో ఉంటుందే తప్ప ఆడ మగ హక్ చేసుకుంది బాత్రూంలో అర్ధరాత్రి ఇవన్నీ చాలా తప్పుగా మాట్లాడింది ఒక పెళ్ళైన వ్యక్తి ఒక పెళ్ళికారు అమ్మే విషయంలో ఈ రకంగా మాట్లాడటం చాలా తప్పు